श्री जगन्नाथ शर्म गारु प्रभुत्व रीत्या रचयित 500 कथलु 3 नवलु अनेक व्यासालु राशारु श्रीमती अरुण पप्पु गारिनि वेदिक मीदकु रावाल्सिंदिगा ముందుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాము. విజ్ఞాన్ విద్యా సంస్థల శ్రేయోభిలాషి ప్రాంతానికి నిష్కలంకమైనటువంటి ప్రజా నాయకులుగా శ్రీ విజ్ఞాన్ వైజయంతి కన్యల పరకల శంకరరావు జన్మదినోత్సవ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబానికి భగవంతుడు శక్తియుక్తులు ఆయురారోగ్యాలు ప్రసాదించి శతాయుష్కం చేయాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. విజ్ఞాన్ రత్నయ్య జీవన కిరటాలని ఈ గ్రంథాన్ని ఆవిష్కరించే సదవకాశం నాకు కల్పించేందుకు విజ్ఞాన్ వైజయంతి సంస్థకి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకించి ఇక్కడ అందరూ కూడా విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు. వీరంతా కూడా విజ్ఞాన సంస్థలో చదువుతున్నారు. ఈ రోజున ఈ విజ్ఞాన సంస్థ అధినేత శ్రీ లావు రత్నయ్య గారి జీవన కిరటాన్ని మనం ఇక్కడ ఆవిష్కరించుకున్నాం. చదివే విధంగా రచించారో నేనైతే చాలా అమితానంద పడుతున్నాను. అయితే
ఇది ఆత్మ కథ కాదు జీవిత చరిత్ర కాదు ఇది ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం అని చెప్పిన భావన కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారు తరతరాలకి తరగని వెలుగులు అవుతారన్నాడు వేటూరు సుందరమూర్తి గారు ఓ సినిమా పాటలో ఆ పాటకి జీవితంలో అర్థం చెప్పిన మననీయుడు లావురత్తయ్య గారు పేదరికంలో జన్మించడం తప్పు కాదు పేదలుగానే మరణించడం మాత్రం తప్పు అని చెప్పి అన్నది ఆయన ఒక ఈ పుస్తకం యొక్క జీవిత సందేశం నాకు అనిపించింది దేశ భాషలందరూ తెలుగు లెస్సని చాటి చెప్పి తెలుగు భాష ఔన్నత్యాన్ని దర్శించాల చాటిన మహనీయుడు మహాచక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు అదేదో చిన్నతనంగా మనం భావించి ఏమాత్రం నాలుగు ఇంగ్లీష్ ముక్కలు వచ్చినా ఇంగ్లీష్లో మాట్లాడాలని చెప్పి ప్రయత్నం చేస్తాం అలాగే మన జాతి వైభవాన్ని మన జాతి గౌరవాన్ని చాటుకోవాలని చెప్పిన ఆలోచన మన జాతికి లేదు అందువల్ల ఇవాళ ఈ రకమైన పరిస్థితి జాతిలో దాపరించింది అయితే రత్తయ్య గారు మాత్రం తెలుగు జాతిలో పుట్టినందుకు ఆయన గర్విస్తూ వాళ్ళ కుమార్తెకి రుద్రమాదేవిని కుమారుడికి శ్రీకృష్ణదేవరాయలని పేరు పెట్టుకుని తెలుగు జాతి వైభవాన్ని మరోసారి సారి చెప్పాలని చెప్పి ప్రయత్నం చేశారు మంచి అనుభూతి ఎంత ఆనందదాయకం అంటే ఈ 35 సంవత్సరాల్లో నేను చేసిన కృషి ఒక ఎత్తు నేను చేసిన ప్రయత్నాలన్నీ ఒక ఎత్తు ఈ చిన్న ప్రయత్నం ఒక ఎత్తు అదేంటండి మీరు చాలా బిల్డింగ్లు కట్టించారు చాలా చాలా చేశారు అవన్నీ దీనికి ఎట్లా సమానం అవుతాయి అని చాలా మంది అనుకోవచ్చు అనిపించవచ్చు కూడా కానీ మామూలుగా ఎవరైనా చాలా పని చేస్తే చాలా చేస్తే అది రికార్డ్ అది వాళ్ళకి జీవితం అంటూ పరిమితంగానే ఉంటుంది మీరు అందరూ 100 ఏళ్ళని ఆశీర్వదించారు 100 ఏళ్ళు కూడా పరిమితమే 100 ఏళ్ల తర్వాత ఏమాత్రం జ్ఞాపకాలు ఏముండవు ఎవరి జ్ఞాపకాలు ఉంటాయంటే ఎవరి జ్ఞాపకాలు అయితే ఇట్లా రికార్డ్ చేస్తారో ఎవరి జ్ఞాపకాలు అయితే ఇట్లా పుస్తకాలుగా వేరువేరుగా రాస్తారో వాళ్ళ జ్ఞాపకాలే ఉంటాయి అందుకని ఈ 35 ఏళ్ల నుంచి నేను చేయటం ఒక ఎత్తు దాన్ని రికార్డ్ చేసి ముందు తరాల వాళ్ళకి అందించడం మరో ఎత్తుగా నేను భావిస్తున్నాను ఇంత చిన్న ప్రయత్నమైనా ఇది చాలా అమూల్యమైన ప్రయత్నం అని నేను మనసారా నమ్ముతున్నాను మనం 100 మెట్లు ఎక్కిన తర్వాత 1 మెట్టు దగ్గర ఉన్నాడిని రమ్మంటే ఏం రాలేదు వాడు ఇంకా నేను రాలేదనుకుంటా కానీ నిజమే మనం 10 మెట్లు ఎక్కింది 10 మెట్లు ఎక్కిన వాడు 1వ మెట్టు 2వ మెట్టు దగ్గర ఉన్నాడిని రా నాతో పాటు నడు నాతో పాటు ముందుకు రా నాతో పాటు పరిగెత్తు అంటే తప్పకుండా వాడు మనతో పాటు పరిగెత్తాడనేది నా ఉద్దేశం నేను 10 మెట్లు 5 మెట్లు ఎక్కాను జీవితంలో ఆ 5 మెట్లు కింద ఉన్న వాడిని పైకి తీసుకొద్దాం ఈ 5 మెట్లు 10 మెట్లు పైకి తీసుకొద్దాం అని దీంతో మొదలైంది అదే నేను కలాం గారు లేకపోతే ఇంకో వాళ్ళు చాలా 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 హైట్ లో ఉంది మీరు కూడా బాగా చేయండి మీరు కూడా చేయండి అంటే ఆయన ఏదో చేశారు మన దగ్గరలో లేని మనిషి మన సంబంధించిన మనిషి మన 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 బ్యాక్గ్రౌండ్ కి రిలేట్ కాని మనిషితో మనం అవ్వలేము అంటే నేను వాళ్ళందరూ నేరుగా అంటలేదు నేను వేరే అంటే వాళ్ళు మహానుభావులు వాళ్ళందరినీ నేను మీరు అందరూ పూజించాలి కానీ నాకున్న ఒకే ఒక ఆలోచన ఏమైందంటే మనం 10 మెట్లు ఎక్కాం మొత్తం 100 మెట్లు ఉంటే 10 మెట్లు ఎక్కాం అంతకంటే కింద ఉన్న వాడిని ఏదైనా మార్గం చూపుతాం ఏదైనా కొంచెం స్ఫూర్తినిద్దాం ఏదైనా కొద్దిగా ముందుకు తీసుకెళ్దాం ఏదైనా అతడిని ముందుకని పిలుద్దాం అనిపించింది ఆ అనిపించటమే ఈ ప్రయత్నం జరిగింది.